పిఆర్సి రాష్ట్ర సాధన సమితి పిలుపు మేరకు ఇవాళ 2వ తారీఖున రాష్ట్రంలోని అన్ని ప్రధాన కార్యాలయాల్లో అన్ని కార్యాలయాల్లో అలాగే అన్ని పాఠశాలల్లో కూడా ఏయైతే ప్రభుత్వం బలవంతంగా ట్రెజరీకి సంబంధం లేకుండా ఉద్యోగికి సంబంధం లేకుండా మా ప్రమేయం లేకుండా పే స్లిప్స్ ఎంట్రీ చేసి ఇచ్చేసిందో ఆ పే స్లిప్స్ని దహనం చేసే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పిఆర్సి స్ట్రగుల్ కమిటీ పేరు మీద చేస్తున్నాం. ఇవాళ విజయవాడలో కూడా కృష్ణా జిల్లాలతో పాటు విజయవాడలో కూడా అన్ని కార్యాలయాలు ఈ కార్యక్రమం చేశాం. ఇక్కడ పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఉద్యోగులు అలాగే ఉద్యోగినులు మొత్తం ఉపాధ్యాయులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. ఆ పే స్లిప్స్ని ఇచ్చేయడం వలన మీరేదో పే స్లిప్ చూసి మాకున్న అపోహలు పోతాయి ఇంకోటి పోతాయి అన్నారు. అపోహలు అటుపక్క ఉన్నాయి, ఇటు పక్క అపోహలు లేవు. ఉద్యోగులైనా ఉపాధ్యాయులైనా క్లారిటీతో ఉన్నారు. పే స్లిప్ చేసినా కూడా చెప్తున్నాం, పే స్లిప్స్ పట్టుకుని చెప్తున్నాం, అయ్యా మాకు ఇబ్బంది జరిగిందని. అలాగే వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా మొత్తం ఉన్న మెయిన్ ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకుని మాట్లాడారు. వారు చాలా ప్రశాంతంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, పిఆర్సీకి సంబంధించిన అంశాలు, ప్రభుత్వం యొక్క వాదన ఇవన్నీ కూడా ఒక 2 గంటల పాటు ఒక సానుకూల దీంట్లో జిల్లా కలెక్టర్ గారితో చర్చలు జరిగినాయి. జిల్లా కలెక్టర్ గారు కూడా ఉద్యోగులకు సంబంధించిన అనేక విషయాల మీద ఆయన పూర్తి వివరాలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి నివేదించే కార్యక్రమం ఉందన్నారు. ఏదైతే పిఆర్సీ రాష్ట్ర సాధన సమితి పిలుపులు ఇచ్చిందో, ఏదైతే మా సమ్మె పిలుపు ఉందో 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు జయప్రదం చేశారు. రేపు జరగబోయే ప్రతి కార్యక్రమాలని కూడా పిఆర్సీ రాష్ట్ర సాధన సమితి ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు, కాంట్రాక్ట్ హౌస్ హోల్డింగ్ ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మాట్లాడు, దాని మీద మీటింగ్ ఉంది, మాట్లాడి. వారికి పంచాయతీరాజ్ చీఫ్.